జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో అన్ని కేటగిరీల్లో 10 లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. అత్యధికులు ఇష్టపడిన నారా చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చివరకు 2024లో రాయచోటి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని టీంలో కీలకంగా చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన రామప్రసాద్ రెడ్డి అతి కొద్ది రోజుల్లోనే టీడీపీలో తనదైన శైలిలో ఆల్రౌండ్ ప్రదర్శన కనపరిచారు. అయితే రామప్రసాద్ రెడ్డి ఆల్రౌండ్ ప్రదర్శనతో ముగ్ధుడైన చంద్రబాబు నాయుడు 2024లో ఆయనకు రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. అనంతరం గెలిచిన వెంటనే ఆయనకు మంత్రివర్గంలో చోటు కూడా కల్పించారు. జట్టు విజయానికి రామప్రసాద్ రెడ్డి లాంటి పించ్ హిట్టర్ ఖచ్చితంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు భావించినట్టు తెలుస్తోంది. ఒకసారి రామప్రసాద్ రెడ్డి నేపథ్యం గురించి తెలుసుకోవాలంటే లోతుల్లోకి వెళ్లాల్సిందే. తండ్రి స్వర్గీయ మండిపల్లి నాగిరెడ్డి, తల్లి మండిపల్లి సుశీలమ్మ, భార్య మండిపల్లి హరితారెడ్డి, సంతానం నిశ్చల్ నాగిరెడ్డి, నాగవైష్ణం రెడ్డి, సోదరుడు మండిపల్లి లక్ష్మణ్ రెడ్డి. అంటే వీళ్ళిద్దరూ కూడా కవల పిల్లలు. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, సోదరుడు లక్ష్మణ్ రెడ్డి ఇద్దరు కూడా కవల పిల్లలు. వీళ్ళు సోదరిమణులు శ్రీలతారెడ్డి, శ్రీవిద్యారెడ్డి. బీడీఎస్ పూర్తి చేసిన, అంటే బీడీఎస్ వైద్య విద్యను పూర్తి చేసిన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి యుక్త వయసులోనే కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారు. ఈయన తండ్రి మండిపల్లి నాగిరెడ్డి గారు 2 సార్లు రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985-89లో గెలుపొందిన ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగానే ఒక యాక్సిడెంట్లో మరణించారు. ఆయన మరణానంతరం ఆయన సోదరుడు, అంటే మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి వరుసకు సోదరుడైన మండిపల్లి నారాయణ రెడ్డి 2 పర్యాయాలు, అంటే 1993-94లో రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామప్రసాద్ రెడ్డి తల్లి సుశీలమ్మ చిన్నమండే మండల ఎంపీపీగా పనిచేశారు. అయితే 2004లో రాయచోటి నుండి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలనేసి అనుకున్నారు. ఆ మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్యేకు అవసరమైన వయసుకు సంబంధించి ఆయనకు 6 నెలల కాలము తక్కువగా ఉండడంతో ఆయన బదులు ఆయన సోదరి శ్రీలతారెడ్డికి రాయచోటి ఎమ్మెల్యేగా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అవకాశం కల్పించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోవడం జరిగింది. ఆమె ఓడిపోయిన తర్వాత మండిపల్లి రామప్రసాద్ రెడ్డి 2004లో కడప జిల్లా, అంటే అప్పుడు ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయితే రామప్రసాద్ రెడ్డి 2019 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి, వైఎస్ఆర్ కుటుంబానికి ఆయన చాలా వీర విధేయుడిగా ఉండేవారు. అదే నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి నుంచి, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంతే విధంగా ప్రేమిస్తూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రామప్రసాద్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అంతటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్రాధాన్యతను రామప్రసాద్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకపోవడం ఇక్కడ కొసమెరుపు. అంటే అక్కడ ఎవరైతే ఇప్పుడు మండిపల్లి రామప్రసాద్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారో, గడికోట శ్రీకాంత్ రెడ్డి, అంటే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి 2004లోనే రాయచోటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉండగానే అప్పుడప్పుడు, అంటే లక్కిరెడ్డిపల్లి అప్పటి నియోజకవర్గ లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి తండ్రి గడికోట మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. అంటే తండ్రికి సహాయంగా అప్పుడే అమెరికా నుంచి వచ్చిన గడికోట శ్రీకాంత్ రెడ్డి అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఇక్కడ రాజకీయాల్లో తీసుకుంటే మండిపల్లి రామప్రసాద్ రెడ్డితో పోల్చుకుంటే శ్రీకాంత్ రెడ్డి చాలా జూనియర్ అన్నమాట. అంటే మండిపల్లి రామప్రసాద్ 2004లోనే రాయచోటి కాంగ్రెస్ పార్టీగా ఇన్ఛార్జ్గా పనిచేసిన అనుభవం ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డికి ఇచ్చినంత లిఫ్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి ఇవ్వలేక, ఒక నాయకుడిగా కాదు కదా, కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మనిషిగా కూడా చూడలేదు రామప్రసాద్ రెడ్డిని. దీంతో అలక చెందిన రామప్రసాద్ రెడ్డి ఇక అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. అంటే రామప్రసాద్ రెడ్డి రాగాకను సాధారణంగా ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారని అందరూ భావించారు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు అంగళ్ళులో జరిగిన సంఘటనపై, అంటే చంద్రబాబు నాయుడు గారిపై వైసీపీ నాయకులు, వైసీపీ శ్రేణులు దాడి చేసిన సంఘటన కూడా రామప్రసాద్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అడ్డుగా నిలబడి పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారు. ఇదే విషయంలో రామప్రసాద్ రెడ్డిపై కేసులు కూడా నమోదు కావడం జరిగింది. అంటే రామప్రసాద్ రెడ్డి పోరాట పటిమను, అంటే యుక్త వయసులో ఉన్నారు రామప్రసాద్ రెడ్డి గారు, పోరాట పటిమను, ఆయన పోరాట పటిమను కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎన్నికల్లో రెడ్డప్ప గారి కుటుంబం నుంచి ఉన్న రమేష్ రెడ్డిని కాదని రామప్రసాద్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఏదైతే రామప్రసాద్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వంబు చేసుకోకుండా ఈ ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే గెలిచిన వెంటనే
రామప్రసాద్ రెడ్డి గారి లాంటి నాయకుడు, యువకుడు అంటే పార్టీ కోసం కష్టపడాల నాయకుడు, అంటే కడప జిల్లాలో రాణించాలంటే రామప్రసాద్ రెడ్డి లాంటి నాయకుడు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక పోరాట పటిమ గల నాయకుడు. కడప జిల్లాలో అంటే వైఎస్ఆర్ కుటుంబం యొక్క ఆధిపత్యం, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అక్కడ వాళ్ళ ఆధిపత్యాలకు చెక్ పెట్టాలంటే రామప్రసాద్ రెడ్డి లాంటి గట్టి నాయకుడు పార్టీకి అవసరం ఉండడము. అలాంటి నాయకుడికి బలము చేకూరిస్తే పార్టీ నుంచి మరింత మెరుగ్గా ముందుకు దూసుకు వెళ్ళగలడు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తొలిసారి గెలిచిన రామప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే రామప్రసాద్ రెడ్డి గారికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో రాయచోటి నియోజకవర్గంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మరి చూద్దాం రామప్రసాద్ రెడ్డి గారిపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేయకుండా ఏ విధంగా నిలబెట్టుకుంటారు. వమ్ము చేసే ప్రసక్త లేదు. ఎందుకంటే రామప్రసాద్ రెడ్డి గురించి నాకు కూడా వ్యక్తిగతంగా బాగా తెలుసు. చాలా మంచి నాయకుడు, రాజకీయాల్లో ఎంతో పోగొట్టుకున్నాడు, ఎన్నో కోల్పోయాడు. ఆయన మొక్క ఓని దీక్షతో ఎక్కడా కూడా తల వంచకుండా రాణిస్తూనే వచ్చి చివరికి అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే కాకుండా మంత్రిగా కూడా ఆయన స్థానం దక్కించుకోవడము ఇక్కడ చర్చనీయాంశంగా మారిపోయింది. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న రామప్రసాద్ రెడ్డికి చంద్రబాబు, అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ శాఖ అప్పగిస్తారా అన్నది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.